హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ సేమియా పాయసం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజులు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో సేమియాలు వేసుకోవాలి. ఈ సేమియాలు వేయించిన సేమియాలే, అయినా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో వేడి చేసుకున్న పాలను వేసుకోవాలి. ఇప్పుడు పాలలో సేమియాలు వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి సేమియాలని. ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. సేమియాలు ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలి. కాజులు కిస్మిస్లు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక కప్పు పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ వేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.